శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడదు. ఫోన్ 7411516726. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. మరి ఇందులో ఎన్టీఆర్ కొమర భీమ్ పాత్రలు నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ పానిండియా హీరోలుగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కష్టపడ్డారు. ఈ సినిమా కోసం వీళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఆచార్య ప్రస్తుతం ప్రభావం ఎన్టీఆర్ సినిమా మీద పడింది. ఆచార్య డిజాస్టర్ వల్ల ఎన్టీఆర్తో చేయాలనుకున్న సినిమా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా జనతా రేంజ్ లాంటి ఒక మంచి స్క్రిప్ట్ని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తోంది. అందువల్ల ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రావాల్సిన సినిమాని వాయిదా పడుతూ వస్తోంది. అన్నీ సక్రమంగా జరిగిప్పటికే పట్టాలెక్కి ఉండేది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా వేరే ఏం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా వాయిదా పడడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ట్రిప్లార్ వల్ల 3 సంవత్సరాల పాటు ప్రేక్షకులకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు. కానీ అది కూడా సాధ్యపడేలా లేదు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సో ఖచ్చితంగా ఈ సినిమా సమయంలో మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆచార్య సినిమాలో జరిగిన తప్పు జరగకూడదని ఇప్పుడు కొరటాల ఈ సినిమాని ఆలస్యం చేస్తున్నట్టుగా టాక్.